అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులో అయితే మనకు సిద్ధం మీటింగ్ అయితే చేస్తున్నారన్నమాట. ఇక ఈ సిద్ధం మీటింగ్లో మనకు మరొక 52 రోజుల్లో ఎన్నికలైతే జరగబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఎన్నికలకు సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేశారన్నమాట. ఇక ఈ మేనిఫెస్టోలో మనకు ఈ 3 పథకాలు అయితే మనకు ఇంపార్టెంట్ పథకాలుగా చెప్పడం జరిగింది. అలాగే మహిళల కోసం కూడా మరొక కొన్ని పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, దయచేసి ప్రతి వీడియోలోనూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలను అయితే చేర్చడం జరిగింది. ఇక ఈ అంశాలన్నీ కూడా మనకు అంటే మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనకు పూర్తి చేసేయడం జరిగిందనమాట. ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మరొకసారి మరొక 52 రోజుల్లో, కేవలం 50 రోజుల్లోనే మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది ఈరోజు జరుగుతున్నటువంటి మనకు రాప్తాడు సిద్ధం సభలో మనకు అనౌన్స్ చేశారన్నమాట. ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలను చూసుకుంటే మనకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పథకాలు అన్నమాట. ఇవి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేటువంటి పథకాలనే మన సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పథకాలు ఉంటాయని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారన్నమాట. ఇందులో భాగంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా ఎవరైతే మనకు రైతులున్నారో గత ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూడా ప్రభుత్వం మరొకసారి అధికారాన్ని చేపడితే ఖచ్చితంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా మనకు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి విధి విధానాలు అనేవి రూపొందించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి తేదీ కూడా నిర్ణయిస్తారన్నమాట. అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు రుణాలు తీసుకున్న వారికి ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుందనే అంశాన్ని కూడా కీలకంగా మనకు చేయబోతున్నారు. మొత్తానికైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేవలం మరొక 52 రోజుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మనకు సీఎం జగన్ గారు అయితే ఈ రాప్తాడు సభలోనే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు 2 లక్షల రూపాయలను వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు. ఇక అందరికీ ఉపయోగపడేటువంటి పథకం, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎటువంటి ఆధారం లేని వారికి, ప్రభుత్వం అయితే దివ్యాంగులు, వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు వైఎస్ఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల కింద వారికి పెన్షన్లు అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ఇప్పుడైతే మనకు మొన్న జనవరికే 3,000 రూపాయల పెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి బాధితులు వీళ్ళందరికీ కూడా మనకు ఏంటంటే ప్రభుత్వం కామన్గా పెన్షన్ అయితే ఇస్తుంది. దివ్యాంగులు అందరికీ కలిపి 3,000 రూపాయల, రాష్ట్ర వ్యాప్తంగా 3,000 రూపాయల పెన్షన్ అయితే అందుతూ ఉంది ప్రతి నెల కూడా. ఇప్పుడు మనకు ఎట్టకేలకు మరొక 52 రోజుల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక ఈ నెల 28న ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా మనకు పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక వైఎస్ఆర్ ఇక ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా మనకు ఈ వైఎస్ఆర్ సామాజిక పెన్షన్ల కింద మనకు గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్ కాకుండా ఇప్పుడు తాజాగా మనకు పెన్షన్ల పెంపు అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వీరందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని, ఇక నుండి మనకు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూడా తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీత కార్మికులు, మనకు హెచ్ఐవి బాధితులు వీరైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా
4,000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ఇక వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా సీఎం గారు అయితే ప్రకటించబోతున్నారన్నమాట. మనకు ఈ రెండు పథకాలు అయితే ఇంపార్టెంట్ పథకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొదట చూసుకుంటే రైతులకు రైతు రుణమాఫీ కింద 2,00,000 రూపాయల అంశాన్ని అయితే మనకు మేనిఫెస్టోలో అయితే చేర్చబోతున్నారు. ఇక ఈ మేనిఫెస్టోలో అయితే ఈ పథకాన్ని కూడా విడుదల చేస్తారు. అలాగే మనకు పెన్షన్ల పెంపుకి సంబంధించి మనకు 4,000 మరియు 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక చిట్ట చివరిగా చూసుకుంటే మనకు మహిళలకు సంబంధించి మనకు ప్రతి నెలా కూడా వారికి ఏదైతే మనకు తెలంగాణలో 2,500 రూపాయలు అయితే ఇస్తామన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా. ఈ నేపథ్యంలో ఏదే తరహాలో మనకు ఏపీలో కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 2,500 నుంచి 2,500 రూపాయలు ఇచ్చే విధంగా కూడా మనకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అయితే రెడీ చేయబోతుంది. సీఎం జగన్ గారు కూడా దీనికి ఆమోదం అయితే చెప్పబోతున్నారన్నమాట. ఇక ఈ విధంగా మనకు ప్రతి నెల కూడా ఎవరైతే కుటుంబంలో ఒక మహిళకు మనకు ఎంత వయసున్నా ఉన్ని కుటుంబంలో ఒక మహిళకు ఖచ్చితంగా ప్రతి నెల కూడా 1,500 లేదా 2,500 రూపాయలు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఈ విధంగా మనకు పథకాలకు సంబంధించిన వివరాలు అయితే వెల్లడించబోతున్నారు. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి రాప్తాడు సభలో మన సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలను అయితే చేర్చబోతున్నారన్నమాట. కాబట్టి మనకి ఈ విధంగా ఈ పథకాల ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఈ పథకాలను అయితే తీసుకొచ్చింది. ఇంకా మహిళల కోసం మరెన్నో పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. వైసీపీ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మనకు ఆపోజిట్ పార్టీ మనకు ప్రతిపక్ష పార్టీ ఏం చేసిందంటే మనకు ఇప్పటికే మనకు గ్యారంటీలు అయితే ప్రకటించిందన్నమాట. ఈ గ్యారంటీల్లో భాగంగా అందరికీ న్యాయం చేసే విధంగా కూడా ఈ గ్యారంటీలను అయితే ప్రకటించింది. ఇక దానికంటే గొప్పగానే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని కూడా వైసీపీ వర్గాలు అయితే చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు మరొకసారి అధికారంలోకి రావడానికి మరెన్నో కొత్త హామీలను తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే మనకు రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపు, మహిళలకు ప్రతి నెల కూడా కొంత అమౌంట్ ఇచ్చేదానికి, కొంత డబ్బులు ఇచ్చేదానికి ఏపీ ప్రభుత్వం అయితే మన సీఎం జగన్ గారు మరికాసేపట్లో మనకు అంటే ఇప్పటికే సభ అయితే జరుగుతుంది, మరికాసేపట్లో ఈ సభలోనే సీఎం గారు అధికారికంగా కూడా మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక గతంలో ఏ విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామో అదే తరహాలో ఇప్పుడు కూడా మనకు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది. ఇక సీఎం జగన్ గారు కూడా మనకు ఈ రైతు రుణమాఫీ పట్ల కీలకంగా ఆసక్తి అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకాలను అయితే అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంసిద్ధత అయితే వ్యక్తం చేసింది. ఇది మనకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో, సీఎం జగన్ గారు విడుదల చేసినటువంటి కొత్త పథకాలు. వీడియోను లైక్ చేసేయండి, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.